నా పేరు దారాజయ్య, కొండతోట. మా అబ్బాయి బీటెక్ డిగ్రీ చేసి అబ్బాయి వచ్చేసి జాయింట్ కోచింగ్ చేస్తున్నాడు. 2 ఏళ్ళు జాబ్ కోచింగ్లో నేను నాకు రాలేదు. ఎగ్జామ్స్ కొన్న తర్వాత మా అబ్బాయి ఎగ్జామ్ రాస్తుండగా నాకు ఒక ఫాదర్ వడంలో కర్మగిరి నుంచి వచ్చి తండ్రి అంబని వారిని నమ్ముకొని 9 వారాలు ప్రార్థన చేసుకుంటూ నవదినాల ప్రార్థనలు చేస్తూ ఉంటే మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఆ ఫాదర్ చెప్పిన మాట నాకు మా అబ్బాయి ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు గుర్తొచ్చింది. అప్పుడు నేను స్టార్టింగ్ మా అబ్బాయి ఎగ్జామ్ రాసేటప్పటి నుంచి 9 మంగళవారాలు మోకాలు నచ్చాలని నేను నిర్ణయించుకొని 1 మంగళవారం మోకాలు నచ్చిన మా అబ్బాయి 1వ వారంలో ఒక ఎగ్జామ్ పాస్ అయిందని చెప్పాను. మళ్ళీ తర్వాత 2వ వారం అట్లే మోకాలు నచ్చిన మళ్ళీ తర్వాత 2 ఎగ్జామ్ కూడా నేను రాసినాము, అవి కూడా పాస్ అయినాము అని అట్లా 4, 5, 9 మంగళవారాలు వచ్చేసరికి 4 ఎగ్జామ్స్లో అన్నీ పాస్ అయినా అని చెప్తాను. నాకు 10 మంగళవారం ఏం రిజల్ట్ రాలేదు, ఈరోజు మంగళవారం కదా సరే చర్చికి పోదాము. ప్రభు అప్పుడంతా నాకు తొందరగా అన్ని రిజల్ట్ చెప్పినాడు, పాస్ అయినా పాస్ అయ్యాని. జాబ్ కోసం గురించి ఏం చెప్పలేదు కదా, కానీ చర్చికి పోదామని చెప్పేసి మధ్యాహ్నం భోజనం చేసే టైంలో మా చిన్నబ్బాయి తిరుపతి నుంచి ఫోన్ చేసినాము. అమ్మ అబ్బి ఫోన్ చేసినాడా అని అడిగినాడు. రాజు ఫోన్ చేసినాడని అడిగితే అప్పుడు నేను ఏమైంది నాకు చేయలేదే అని నేను చెప్పేసి నా కూతురు వచ్చేసి నేను టెన్షన్ పడుతుంటే అమ్మ నేను చేస్తాను అని ఫోన్ తీసుకొని చేస్తే అబ్బాయి రిప్లై ఇవ్వలేదు. అప్పుడు కొంచెం ముందుగా భయపడినాను, నేను ఏం జరిగిందో ఎందుకు చెప్పి నాకు విషయం తెలియకపోయాయని చెప్పేసి అంతని ద్వారా ఏమైంది తండ్రి నా పిల్లలకు అని నేను ఒక బాధతో ఆయన మళ్ళీ మొరపెట్టుకున్నాను అన్నం ప్లేటు పక్కన పెట్టేసి. అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి మా అబ్బాయి రాజు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి అమ్మ నాకు జాబ్ కన్ఫామ్, ఇప్పుడు నువ్వేం భయపడొద్దు అని అంటే అప్పుడు అంతని వారికి జై అని లోపల నుంచి వచ్చింది. నాకు వచ్చి తండ్రి నువ్వు ఉండాలనైనా నా కోరిక నెరవేర్చినావు అంతని వారా అని గట్టి గడిచినాను. అప్పుడు నా బాబు భయపడొద్దమ్మా, నీకు ఏమి దిగులు పెట్టుకోవు, ఇద్దరు అబ్బాయిలు నీకు ఉద్యోగస్తులని చెప్పినందుకు ఆయన వందనాలు చెప్పుకుంటూ మళ్ళీ ఆయన సన్నిధిలో నా బాబు